ఇదేనా ఊడి వచ్చారు తెల్లటి వాళ్ళు అరేబియా టర్కీ ఇరాన్ ఇరాక్ బెల్జియం అన్ని ఎన్జిఆర్లు ఉన్నాయండి భారతంలో ఆనాడు చిన్ని చిన్ని ఖండాలు యవన తురుష్క బర్బరా పప్లవ మొదలైన సముద్రాలతో పిలవబడ్డది మహాభారతంలో మనం కూడా ఉన్నారు ఆంధ్ర ఎక్కడున్నా యుద్ధంలో పాండవుల పార్టీలో ఉన్నాం మనం ఎప్పుడు మంచి పార్టీ కోటేయబడ్డం పాండవుల పక్షంలో ఆంధ్రులు ఉన్నారు ఇది గర్వ హేతు విచక్షణ గలవాదన్న మాట ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ ప్రభాకర పరిశ్రమ అసలు వారున్నారు తెలుగు బిడ్డ పుట్టాలి తెలుగు నేరవాలి తెలుగు చదవాలి వాళ్ళ మనిషి అంటే వాళ్ళు నోరు తెలుగు భాష వాడు ఏ భాష అయినా ఈజీగా మాట్లాడతారు ఇతర భాషల వాళ్ళు తెలుగులా మాట్లాడుతున్నారు కష్టం ఈ భాషలే ఉందా మాధుర్యం మాతృభాష సంస్కృతం అయితే పుత్రికా భాష ఆంధ్ర భాష అన్ని అక్షరాలు ఉన్నాయి అన్ని వరవళ్ళు ఉన్నాయి ఇంకా ఎక్కువ అక్షరాలు ఉన్నాయి బంధురాలు పైన ఉన్న జాజాలు సంస్కృతంలో లేవు పొట్టి ఏలు లేవు పొట్టి ఓలు లేవు మన తెలుగులో పొట్టి ఓలుంది కొండల్య శాస్త్రి అంటే సంస్కృతంలో రాయాలంటే కోండల్య శాస్త్రి రాయా వెంకటేశ్వర అనాలంటే వెంకటేశ్వర అనాలి మనకు ఆ తెలుగు లేదు ఎక్కడికి పొట్టి అనగలం పొడుగు అనగలం ఎటు పడితే అటు నోరు తిప్పదగిన కమ్మని కళాను నదిచిన తిండి తిరిగే సాహిత్యం మనది తెలుగుల నలుగుల నిగాలింపుల సొంపులు ఇంపులు నింపేటువంటి మహత్తరమైన భాష అట్లా ఉంచండి హస్తినాపురం సమస్త రాజ్యలక్ష్ములకు ఆశ్రయమైంది అనుకున్నాం గనక.